ధనాన్ని గూర్చి విన్నప్పుడు వాళ్ళు అపహాస్యం చేస్తూ ఉన్నారు. ఆనాటి జనం పునరుద్ధానాన్ని గూర్చి అపహాస్యం చేశారు. అపొస్తలుల కార్యాలు 17:32 మృతుల పునరుత్థానమును గూర్చి వారు విన్నప్పుడు కొందరు అపహాస్యము చేసిరి. ఆ 7 చచ్చిపోయిన వాడు లేవడం ఏంటి, ఆయన్ని నమ్ముకుంటే మీరందరూ లేవడం ఏంటి, మనుషులు లేవడం ఏంటి, చావు అనేది అయిపోయింది, ఆ శరీరం అంతే సంగతులు, పంచభూతాల్లో కలిసిపోతుంది, ఆత్మ మళ్ళీ ఒకవేళ ఉంటే ఈ వేరే దేహం దాల్చుకోవాలంతే అని అలాగ నేర్పించబడ్డారు. మైండ్ అలాగ ఆ మూసలో పడిపోయింది. నో, ఆ పోయిన శరీరమే మళ్ళీ వస్తుంది, ఆ శరీరాన్ని ధరించుకుంటారు, మళ్ళీ వీడు ఇంకో చోట పుట్టేది ఏమి ఉండదు అనేది ప్రపంచ మతములన్నిటికీ తెలియని కొత్త విషయం. యేసుప్రభు వారు చనిపోయి లేచాడు. ఈ విషయాన్ని ప్రకటిస్తుంటే అపోస్తలులు యేసు పునరుత్థానమును గూర్చి బహుబలముగా ప్రకటించిరి. కాబట్టి క్రీస్తు విరోధులు, క్రైస్తవులకు ఉన్న విరోధులు పునరుద్ధానమునే బలముగా ఎదిరించిరి. వీళ్ళేమో బలంగా ప్రకటించారు, వాళ్ళేమో బలంగా ఎదిరించారు. ఒక పాయింటే, యేసుప్రభు వారు చనిపోయారు అంటే అవును, అందరూ అవతార పురుషులు చచ్చిపోయారు. ఈయన పాపాల కొరకు, మన పాపాల కొరకు చనిపోయాడంటే అవును, వాళ్ళు కూడా మన పాపాల కొరకు చనిపోయారు అనుకుందాం, అనేసుకుందాం, చెప్పేసుకుందాం, పోయిందేముంది, నష్టమేముంది అనుకునేవాళ్ళు. అసలు యేసుకు మిగతా మతాలకు, మిగతా దేవుళ్ళకి ఏమి తేడా లేకుండా పోయేది, అందరిలో కలిపేసేవారు ఈయన్ని కూడా. కానీ యేసు లేచాడు, సపరేట్గా అందరికీ వేరుగా, ప్రత్యేకంగా, అందరికంటే ఉన్నతుడిగా కనబడుతున్నాడు ఆయన. ఇంకా ఈ బాధ తట్టుకోలేక, మీ దేవుణ్ణి మా దేవతలందరికంటే ఉన్నతుడిగా చూపిస్తారా మీరు, మిమ్మల్ని చంపేస్తాం, నరికేస్తాం, చిత్రవధలు చేస్తామని ఎంత బెదిరించినా, చంపినా, హింసించినా అపొస్తలులు మాత్రం లేదు, మీరు ఏం చేస్తారో చేసుకోండి, మా ప్రభు లేచినది మాత్రం వాస్తవం. ఎందుకంటే అసలు ఆయన లేచాడని ముందు మాకే నమ్మకం కలగలేదు, మేమే నమ్మలేదు బాబు, మీరు నమ్మకపోవడం ఏంటి, యేసు శిష్యులమైన మేమే నమ్మలేదు, మేము నమ్మలేదండి ఆయన లేవడు, అసలు చచ్చిపోయినోడు లేవడం ఏంటి అని మేమే నమ్మలేదు. యేసు ప్రభు శిష్యులలో తోమా అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన నమ్మలేదు. ఆ యేసు ప్రభు లేవడం ఏంటని మీరందరూ కథలు చెబుతున్నారు అన్నాడు. యోహాను సువార్త 20:24-25 యేసు వచ్చినప్పుడు 12 అంటే యేసు చనిపోయి లేచిన తర్వాత, యేసు వచ్చినప్పుడు 12 ఒకడైన దిదుమ అనబడిన తోమా ఈ 12 లేకపోయిన వాడు ఏదో పని మీద బయటికి వెళ్ళాడట. ఆయన గనక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనే నమ్మని అంటున్నాడు. ఈయన గారేనండి మన భారతదేశానికి సువార్త తెచ్చింది, యేసు చచ్చిపోయి లేవడం ఏంట్రా మీరు నాకు చెప్తున్నారు, నేను నమ్మనే నమ్మని అన్నాడు తోమా గారు. నేను నమ్మను, ఒట్టిగా నమ్మను కాదు, నమ్మనే నమ్మను అట. అంటే ఎంత డబుల్ కన్ఫర్మేషన్ వచ్చింది, నమ్మనే నమ్మను, నమ్మను గాక నమ్మను, ప్రభు లేచాడా, అబ్బాబ్బా కథలు చెబుతున్నారు. మీకు అందరికీ ఏదో భ్రమ కలిగింది, చచ్చిపోయినవాడు లేవడం ఏంట్రా. యేసు శిష్యుల్లో ఒకడు అలాగన్నాడు. ఇవాళ క్రీస్తు విరోధులు లేవలేదు అని మీరనడం కాదు, ముందు ఆయన శిష్యులే అలాగన్నారు. సరే, అలాగన్నటువంటి తోమా, నా ప్రభువుని నేను చూడాలి, ఆయన పక్కలో ఆయన చేతుల్లో గాయాల్లో నా వేలు పెట్టాలి, చేయి పెట్టి చూస్తే అప్పుడు నమ్ముతాను అన్నాడు. యేసు ఆ ఒక్కడు కొరకు మళ్ళీ వచ్చాడు. 26 యోహాను 20:26
8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూసి ఉండగా యేసు వచ్చి మూసిన తలుపులు గోడల గుండా వచ్చేసాడు. ఆయన మహిమదేహం కదా, వచ్చేసాడు. వారి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగునుగాక నేను. తర్వాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి, 27 వచనం, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసమే గాక విశ్వాసం ఉండుమనను. అప్పుడు తోమా వచ్చి నా ప్రభువా, నా ప్రభువా, నా దేవా అనెను. అందుకు యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు మరి ధన్యులు అని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులను నమ్మించడానికే చాలా కష్టపడాల్సి వచ్చింది, చాలా శ్రమ తీసుకోవాల్సి వచ్చింది. లూకా సువార్త 24 అధ్యాయము 36 వచనం, వారిలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన వచ్చి సడన్గా ప్రత్యక్షమయ్యాడు. వారి మధ్య నిలిచి మీకు సమాధానముగునుగా కని వారితో అనను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిన శిష్యులండి, ఏసై శిష్యులు. మేము నమ్ము, మేము నమ్ము, ఎర్రిమొహం నువ్వు నమ్మకపోవడం ఏంట్రా? ఆయన శిష్యులు నమ్మలేదు. సరిగ్గా కళ్ళు చెవులు తెరుచుకొని వీళ్ళు చూడు సత్యం ఏంటో. యేసు ప్రభు వారు తిరిగి లేచారని మొదట ఆయన శిష్యులు నమ్మలేదు. మీకు సమాధానమగును కాక యేసు అంటే శిష్యులు ఉండి భూతం వచ్చింది అనుకున్నారు, దెయ్యమేమో అని. ఆత్మ అని కింద ఉంది, ఆత్మగా వచ్చాడేమో అనుకున్నారు. అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు, మీ హృదయములలో సందేహములు పుట్టనేలా నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలు మాంసము భూతమునకు ఉండవు. ఆత్మకు మాంసం ఉండదు, ఎముకలు ఉండవు. నన్ను పట్టుకొని చూడండి అయ్యా అని తన చేతులను పాదములను వారికి చూపెను. 41, అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక, ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచున్నది, ఏంటి లేచాడా, ఇది నిజమా, అబ్బే ఎలా ఎలా నమ్మాలి, ఎలా నమ్మాలి అనుకుంటున్నారు. ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీ యొద్ద కాల్చిన ఏదన్నా, అసలు ఆహారం ఉన్నదా అన్నాడు. తినటానికి ఏమైనా ఉందా, తింటానంటే కాల్చిన చేప ముక్కను ఆయనకు వారు ఇచ్చిది. ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించను. యేసు ప్రభు వారు తాను చనిపోయి లేచిన తర్వాత శిష్యులను చాలా కష్టపడి నమ్మించాడట. చూడండి అపొస్తలుల కార్యాలు 1:3 వచనం, ఆయన శ్రమ పడిన తరువాత, అంటే సిలువ మీద శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనబరుచుకొనెను. కింద ఫుట్ నోట్లో రుజువులను అని ఉంటుంది. అనేక తన్ను తాను సజీవునిగా వారికి కనపరుచుకొనెను. అసలు యేసు తిరిగి లేచాడని మేము నిన్ను నమ్మించడానికి కష్టపడడం కాదు, అసలు మమ్మల్ని నమ్మించడానికి యేసయ్య చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే ప్రపంచ చరిత్రలో లేని విషయం ఇది, ఎక్కడా ఎన్నడూ జరగని విషయం యేసు జీవితంలో జరిగింది. అందుకే ఆయన అసమానుడు, ఆయన సర్వోన్నతుడు, ఆకాశ మండలము కంటే హెచ్చయిన వాడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, దేవతలనబడిన వారును దేవుళ్ళనబడిన వారును ఎందరు ఉన్నప్పటికీ అసలు సిసలైన సర్వోన్నత దైవము యేసు. ఇదే కంట్లో చెవుల్లో అంతటా కారం పెట్టినట్టు మండుతుంది అందరికీ. మరి మండితే మేమేం చేయాలి? ఉన్నవాడు ఎవడు, ఆయనే దేవుడు కానీ మనం అనుకున్న వాళ్ళందరూ కాదు. ప్రియులారా, యేసు నిజమైన దేవుడు. అందుకే ఇప్పటికీ కూడా ఏసంటే ఇష్టం లేని వాళ్ళు కూడా కన్వర్ట్ అయిన వాళ్ళని పట్టుకొని మీరు ఎందుకు దేవుడిని నమ్ముకున్నారు అంటున్నారు. కన్వర్ట్ అయిన వాళ్ళని పట్టుకొని ఎందుకురా మీరు దేవుడిని నమ్ముకున్నారు,
అంటే ఇంతకుముందు నమ్మిందంతా దేవుళ్ళు కాదని వాళ్ళే చెబుతున్నారు. యేసు దేవుడు, దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తరతరాలలో, యుగ యుగాలలో, జగజగాలలో దేవుడు, దేవుడు యేసే దేవుడు, మన దేవుడు, దేవుడు యేసే దేవుడు. తరతరాలలో, యుగ యుగాలలో, జగజగాలలో దేవుడు, దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యథార్థవాది టీవీ ఈ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన, సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వితౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.